నమస్కారం. టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా ఎడ్లపల్లిలోని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించుకుంటే కోర్టులకు వెళ్తారని అన్నారు. నా పుట్టినరోజు గురించి కాదు, పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానని అన్నారు. మాట్లాడుతున్నవన్నీ కూడా నా పుట్టినరోజుకు సంబంధించిన అంశాల గురించి కాదు నేను మాట్లాడేది. ఈ రోజు పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేసి మాట్లాడుతా ఉన్నా. ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను. వచ్చే తరం పిల్లల మీద కూడా ఒక మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బాధ్యత తీసుకున్నాను. కాబట్టి ఈ రోజున 686 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 518,740 ట్యాబులను గవర్నమెంట్ బడులల్లోనూ ఎయిడెడ్ బడులల్లోనూ పేద పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు నా దళిత సోదరుడి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదని పెత్తందారి భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్య విధానంలో పిల్లల తలరాతలు మారుతాయి. భావితరాల పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. గవర్నమెంట్ ఎయిడెడ్ బడులలో 8వ తరగతి చదువుతూ 2024-25 ఆ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్కు అనుగుణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే నా చిట్టి తల్లులు, నా చిట్టి బిడ్డలు 459,564 మంది 8వ తరగతి విద్యార్థులతో పాటు వీరితో పాటు వీరికి చదువును నేర్పే 59,176 మంది టీచర్లకు కూడా ఈ ట్యాబులన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9,703 గవర్నమెంట్ ఎయిడెడ్ బడులల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా ఈ ట్యాబులు అందించనున్నాము. మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లోనూ జరుగుతుంది. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్య పుస్తకాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్లు అందిస్తున్నాం. క్లాస్ టీచర్ చెప్పే పాఠాలకు ఈ ట్యాబ్లు సపోర్టుగా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఒకసారి గమనించినట్టయితే ఈ ట్యాబ్ అంతా కూడా మల్టీలింగ్వల్ ట్యాబ్. మల్టీలింగ్వల్ ట్యాబ్లు అంటే దాని అర్థం చదువులు ఇంగ్లీష్ మీడియంలోనూ నేర్పిస్తారు, చదువులు తెలుగు మీడియంలో కూడా తెలుగులో తెలుగు భాషలో కూడా అర్థమయ్యేట్టుగా ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతాం. బాగా అర్థమయ్యే భాష అర్థమయ్యే దానికోసమని చెప్పి ఇంగ్లీష్తో పాటు తెలుగు ఇంకా ఇతర భారతీయ భాషల్లో కూడా పాఠాలు ఇందులో ఉండేట్టుగా ఈ ట్యాబుల్లో పొందుపరచడం జరిగింది. ఈ ట్యాబుల వల్ల చదువుల్లో పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ట్యాబుల వల్ల జరిగే మంచి ఏమిటో ఒక మాటలో చెప్పాలి అనంటే అరటిపండు వలచి చేతిలో పెట్టినంత సులువుగా పిల్లలకి ఇక మీదట పాఠాలన్నీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఈ ట్యాబుల ద్వారా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశాను. 3.5 ఏళ్లలో ఎక్కడ వెనకడుగు వేయలేదు అని సీఎం జగన్ తెలిపారు. పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ను ట్యాబ్లలో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్లో బైజూస్ కంటెంట్ విలువ 32,000 రూపాయలు. ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం. 686 కోట్ల విలువైన 518,740 ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించామని సీఎం పేర్కొన్నారు. ఆ ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో మనమిచ్చే ఈ బైజూస్ కంటెంట్ను
ఒకసారి వాళ్ళంతకు వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి అంటే అక్షరాల వీటి మార్కెట్ విలువ ఎంతో తెలుసా ఒక్కొక్కరికి ఇందుకోసం ఖర్చు అయ్యేది అక్షరాల 32000 రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు మార్కెట్ విలువ ఈ పిల్లల చేతుల్లో పెట్టే ఈ ట్యాబ్కు సంబంధించిన మార్కెట్ విలువ 16500 రూపాయల మార్కెట్ విలువ చేసే ట్యాబ్ను ఈ రోజు పిల్లల చేతుల్లో పెడతా ఉన్నాం ఇక బైజూస్ కంటెంట్ ఏదైతే లోడ్ చేసి పిల్లలకు ఏదైతే ఇస్తా ఉన్నామో ఈ బైజూస్ కంటెంట్ ఎవరైనా కూడా పెద్ద పెద్ద ఎవరైనా కూడా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ కంటెంట్ బైజూస్ కంటెంట్ ను వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వాళ్ళ టాబ్స్ లోకి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దాని ఖర్చు ఆఫ్లైన్ కంటెంట్ ఖర్చు ఏకంగా 15500 రూపాయలు అంటే ఏకంగా మన పిల్లల చదువుల కోసం మీ మేనమామగా మరో 32000 రూపాయలు ఖర్చు చేసి మన పిల్లలకు మంచి చదువులు అందుబాటులో ఉండేట్టుగా చేస్తా ఉన్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం ఈరోజు మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని 33వ వార్డులోని 77-78 బూతులలో జరిగింది ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఇదేం కర్మ పాంప్లెట్స్ను పంచుతూ ఆప్యాయంగా పలకరించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు 33వ వార్డు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అది కాక సామాన్య నడిమిరుస్తూ ప్రతి ఒక్క రేటు పెంచడం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెడ్డదింపాల్సిన మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులకు ఇదే నా హెచ్చరిక మీరు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది వైసీపీ వాళ్లు పెట్టే అక్రమ కేసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అంతా కూడా మీకు ఎల్లవేళ అండగా ఉంటుందని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల్ని ఏ కేసులతో సంబంధం లేకుండా అటు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో ఇటు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి తీవ్రమైన హింసాకాండకి పాల్పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఇష్టారాజ్యంగా కొడతా ఉన్నారు ఎవరిని కూడా వాళ్ళని కలవడానికి వీల్లేని పరిస్థితి కల్పించి ఒక భయానక వాతావరణం మా జోలి వస్తే ఎలా ఉండదో పరిస్థితులు అనేది కూడా ఆ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ రెడ్డి పోలీసుల ద్వారా కూడా చెప్పిస్తా ఉన్నాడు నేను పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాను మాచర్ల పోలీసులకి ఆరిపోయే దీపం లాంటిది వైసీపీ ప్రభుత్వం ఈ వ్యక్తి కూడా మీతో ఎవరైతే ఈ పిన్నెల రామకృష్ణ రెడ్డి అఘాయిత్యాలు చేపిస్తున్నాడో పోలీసులు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈ హింసాకాండలో తప్పకుండా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు ఉండవు ఈ రోజు మీరు ఏదైతే చేశారో మీరు చేసిన పోలీస్ స్టేషన్ లోనే మీకు అదే పరిస్థితి వచ్చుదన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను బరితగించిన మీ మాచర్ల పోలీసుల్ని మీరు అదుపులో పెట్టుకోకపోతే రేపు వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యకోసరంగా తయారయ్యే విధంగా ఉంటుందన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నిమ్మకం నేరెత్తినట్లుగా మాకే ఉందని ఆలోచిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేసీఆర్ పౌష్టికాహార కిట్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఇంత గొప్ప పథకం రూపకల్పన చేసే ప్రారంభోత్సవంలో తమని భాగస్వాములను చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్యే ఆత్రం చక్కు జడ్పీ చైర్పర్సన్ కోవెల లక్ష్మి పోలీసు అధికారులు సర్పంచులు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మేము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకుంటున్నామన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ ను జిల్లా కేంద్రంగా చేసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి చాలా లబ్ధి చేకూర్చున్నారు అంతేకాకుండా ఒక మెడికల్ కళాశాలను కూడా ఇచ్చి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వారు కృషి చేస్తా ఉన్నారు ఆ క్రమంలోనే ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4014 మంది ఈ
ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం ద్వారా 22 పిహెచ్సిల పరిధిలో 4014 మందికి లబ్ధి చేకూరుస్తా ఉన్నందుకు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరియు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ సుమన్ గారికి గోడప్ప గారికి సక్కు గారికి గోవలక్ష్మి గారికి విఠల్ గారికి అందరికి ధన్యవాదాలు మేము ఈ నియోజకవర్గాల్లో కూడా వీటిని అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కాన్ఫరెన్స్ ను ఇంతటితో ముగిస్తున్నాం దయచేసి మీరు మీ దగ్గర కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ మాచెల్లెలో పిన్నెల్లి సోదరులు మారణ హోమం సృష్టించారు. పిన్నెల్లి అన్నదమ్ముల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. వైసీపీ నేతలు బుల్లు తిమ్మిరెక్కి కొట్టుకుంటున్నారు. బ్రహ్మారెడ్డిని అంతం చేయాలని పిన్నెల్లి కుట్ర పన్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైసీపీ కండవా కప్పుకొని పనిచేస్తే బాగుంటుంది. గతంలో ఉన్న ఎస్పీలు చాలా హుందాతనంగా వ్యవహరించారు. ఈరోజు మీరు ఎవరినైతే చంపుతారో వెంటనే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. టీడీపీ నేతలపై దారుణంగా దాడి చేసి తిరిగి వారిపైనే హత్యయత్నం కేసులు పెట్టారు. వైసీపీ నేతలపైన మాత్రం చిన్న కేసులు నమోదు చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ రాజ్యాంగంలోనే నడవాలి. కానీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు. వైసీపీ నేతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? వైసీపీ నేతలు పోలీసులను ఏరా నా కొడక అన్న ఊరుకుంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం మీ వైపు చూస్తే కేసులు పెడతారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం ఎస్పీ డీజీపీ కూడా లెక్క చేయం. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 100 సీట్లు దాటితే వైసీపీ నేతలు ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు పారిపోతారు. రాబోయే రోజుల్లో భయానికే భయం వేసేలా పనిచేస్తాం. ఇప్పుడు బాధ్యతగా పనిచేస్తున్న పోలీసులకు నమస్కారం పెడతాం. బాధితులకు టీడీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఎక్కడైతే టీడీపీ ఆఫీసు ఇల్లు తగలపెట్టారో అక్కడే మళ్ళీ కొత్తది కడతాం. మాచెల్లెలో మరింత కసిగా పనిచేస్తామని ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. కాబట్టి ఈరోజు మాచెల్లె సంఘటన అందరూ కూడా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఖండించాలి. మీడియా కూడా నిన్న జరిగిన సంఘటన రాత్రి జరిగితే పొద్దున్నే మీడియా వాళ్ళు వెళ్తా ఉంటే 6 గంటలకి అక్కడ డ్రైవర్ దక్షిణ ఆపుతారు మీడియా వాళ్ళు వెళ్ళనీయకుండా. పోలీసులు మీడియా పోయేసరికి తెలుగుదేశం పార్టీని తగలబెట్టింది కానీ ఇలా అన్ని కూడా తగలబెట్టిన ఇది మొత్తం కూడా వీళ్ళు క్లీన్ చేస్తారు పోలీసు వాళ్ళు. వీళ్ళకి ఏం అవసరం అంటే మీడియా కంటే కనపడకూడదు. వాహనాలు తగలబెట్టినా ఆఫీసులు తగలబెట్టినా కనపడకూడదు. నిన్న ఒక డీఐజీ ఎస్పీ తాడేపల్లి స్క్రిప్ట్ చదువుతారు, ఇదిగో తెలుగుదేశంలో దాడి చేశారు. మరి వైసీపీ వాళ్ళు దాడి చేసింది చెప్పాలి కదా మీరు. వైసీపీ ఆఫీసులు తగలపడే ఆ ఫోటోలు కూడా చూపించారు కదా మీరు. నిన్న మా వాళ్ళు వెళ్తే డీఐజీ ఆఫీస్కి తలుపులు మోస్తారు, బయట నిలబెడతారు. ఆ డీఐజీకి మేము ప్రకాశం ఎస్పీ పోస్ట్ ఇచ్చాం, మా గవర్నమెంట్ లో శ్రీకాకుళం ఎస్పీ ఇచ్చాం, ఏలూరు డీఐజీ ఇచ్చాం. మేము ఇవ్వలేదా పోస్టింగ్లు? కాబట్టి మీరు ఇప్పటికైనా మారండి. పోలీసులు అందరుగా బరి తెగించిన వాళ్ళు మారండి, మారకపోతే మేము మిమ్మల్ని మారుస్తాం. 2004లో వైఎస్ఆర్ అధికారం చేపట్టాక ఫ్యాక్షనిజం నక్సలిజం పూర్తిగా అంతమే సంక్షేమ పాలన సాగింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పల్నాడులో ఒక బడిని కానీ ఆసుపత్రిని కానీ నిర్మించానని చెప్పగలరా? బాబు తన ఆధీనంలో ఉన్న 4 మీడియా ఛానల్స్ ద్వారా ఏపీ బీహార్ అయిపోయిందని నానా యాగి చేస్తున్నాడు. ఎవరి పాలనలో సంక్షేమం దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్ అధికారం చేపట్టాక పల్నాడుకు మెడికల్ కాలేజీ వస్తుంది, సాగునీరు త్రాగునీరు అందింది. చంద్రబాబు ఎప్పుడు నేరుగా రాజకీయాలు చేయలేదు. కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటులతోనే ఆయన రాజకీయ జీవితం అంతా సాగిందని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మేము తరచూ అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తున్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని. ఒక స్కూలు ఒక కాలేజీ చూపెట్టమనండి, కట్టిన కాలేజీ ఏదన్నా, ఒక స్కూల్ ఒక కాలేజీ నేను అడుగుతున్నా. ఒక పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చాను, మాకు 4 పట్టణాలు ఉన్నాయి, మాచెల్ల, పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి, ఇదిగో ఈ పట్టణానికి 10 కోట్లతో 20 కోట్లతో ఇన్ని మంచినీళ్ళు ఇచ్చాను. ఒక లిఫ్ట్ ఇరిగేషన్, ఒక సాగునీటి పథకం, కనీసం ఒక హాస్పిటల్ నేను ఈరోజు అడుగుతున్నా, ఒక హాస్పిటల్, ఇదిగో 100 పడకల హాస్పిటల్ మేము కట్టామని ధైర్యం ఉంటే చూపెట్టమనండి, మేము ఒక్కళ్ళమే వస్తాం. ఇదిగో మేము కట్టిన హాస్పిటల్, మేము కట్టిన స్కూలు, మేము ఇచ్చిన నీళ్లు, మేము కట్టిన కాలనీలు, బే ఏమీ లేదు. చూపెట్టగలుగుతారు జరిగిన మర్డర్లు, జరిగిన లూటీలు, జరిగిన అకృత్యాలు, తాండవిచ్చిన నక్సలిజం దాఖలాలు, ఇవన్నీ తప్పితే తెలుగుదేశం నాయకులు అక్కడ చూపెట్టడానికి ఏమీ లేదు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు మీకోసం. ఈ కార్యక్రమంలో భాగంగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్పు మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క్ సుమన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠలు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ లో పాలు కోడిగుడ్డుతో కడుపు నిండా అన్నం పెట్టిస్తున్నారు, మరి అదొకటే సరిపోదని ఇవాళ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా ప్రారంభించుకునేటటువంటి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి అక్క గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరులు అత్రం సక్కు గారికి, సీనియర్ శాసనసభ్యులు చాలా సేవాగుణం కలిగి ఉన్నటువంటి నాయకులు అన్న కోనేరు కొనప్ప గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ అన్న దండ విఠల్ గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారికి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి గారికి, డిఎంఎండ్హెచ్ఓ ప్రభాకర్ గారికి, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, అందరికన్నా ముఖ్యంగా ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి మా ఆడబిడ్డలు లబ్ధిదారులు అందరికీ. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బుర్గంపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బుర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏళ్లు గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి పంపిణీ, పోడు భూమికి పట్టాలు, ఆసరా పింఛన్లు, సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిందని అన్నారు. దళిత బంధు పథకం పక్కదారి పట్టకుండా గ్రామ సభలు నిర్వహించి నిజమైన వారికి అందేలా అధికారులు చూడాలని డిమాండ్ చేశారు. వచ్చే వేసవి కాలం కాబట్టి త్రాగునీరు సమస్యను గుర్తించాలని అన్నారు. విద్యుత్ మరియు డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుర్గంపాడును పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ మరియు 2005 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని అన్నారు. గోదావరి వరదల సమయంలో సీఎం కేసీఆర్ గారిచ్చిన హామీ ప్రకారం వెంటనే కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు పై అధికారులకు తెలియచేయాలని బుర్గంపాడు మండలం తహసీల్దార్ భగవాన్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పేరాల శ్రీనివాసరావు, మండల సహాయ కార్యదర్శి పాండవల్, భిక్షం, సీనియర్ నాయకులు సబ్కా నాగేశ్వరరావు, ముదికొండ బాలకృష్ణ, శంకర్ రెడ్డి, గౌస్యబేగం, పిచ్చమ్మ, దాసరి మల్సూర్, భీమా, ఏఐటియుసి నాయకులు సాజితు, ఏఐవైఎఫ్ నాయకులు జహీరు తదితరులు పాల్గొన్నారు. అవి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద, అలాగే ఇతరత్ర సమస్యల మీద ఈ నెల ఈ రోజున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ కార్యక్రమం ఒక మన బోరంపాడు మండలమే కాదు, దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పరిస్థితి ముందు ధర్నా కార్యక్రమం మన పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ధర్నా వేదిక చేసుకొని ఇంతమంది ప్రజలు వ్యతిరేకతను గుర్తించి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని హామీ పథకాలు అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే అరువులైన పేర్లందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించి అందరికీ ఆకర్షణ పోలి డబ్బులు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు గెలిచిన రోజులు అవుతున్న దాదాపు ఇక 6-7 నెలలు అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంతమందికి ఒక్కరు కూడా ఆ పాత డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం తప్ప కొత్తది ఒకటి కూడా హామీ కాలేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీల్లో వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో వారికి 6 లక్షల రూపాయలు సత్వర సహాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అరుణైన వారందరూ కూడా 55 సంవత్సరాలకి నిండిన వారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అందులో కొంతమందికి వచ్చాయి, కొంతమంది రాని పరిస్థితి. వచ్చిన వాళ్ళకు కూడా ఒక నెల వస్తే ఒక నెల రాని పరిస్థితి. వాళ్ళకి ఆ డబ్బుల మీద ఉద్యోగులు చాలామంది జీవనం అనుభవిస్తూ ఉన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై ప్రదర్శన నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరటం లేదని అన్నారు. భద్రాచల పట్టణంలో అనేక మంది పేద ప్రజలు ఇండ్లు లేక ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే గుర్తించి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఆసరా పింఛన్లు మంజూరైనప్పటికీ ప్రభుత్వం ఆసరా పింఛన్ కార్డు పట్ట ఇచ్చినప్పటికీ చాలా మంది లబ్ధిదారులకు నగదు వారి అకౌంట్ లో జమ కావటం లేదని అట్టి వారిని గుర్తించి ప్రభుత్వం తక్షణమే ఆసరా పింఛన్లు అందించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రేషన్ కార్డు లేకపోవటం ద్వారా పేద ప్రజలు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని తక్షణం రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా పట్టణంలోని అర్హులైన దళితులందరికీ దళిత బంధు వర్తింప చేయాలని అన్నారు. దళిత బంధు వ్యవహారంలో దళారుల వ్యవస్థ నిర్మూలించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో దళిత బంధు లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా ఎంపిక చేయాలని కోరారు. భద్రాచల పట్టణాన్ని 3 ముక్కలు చేసే జీవో నెంబర్ 45ని రద్దు చేసి భద్రాచల గ్రామ పంచాయతీని యథావిధిగా కొనసాగించాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన దళిత బంధువులకి దళిత బంధు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆసరా పింఛన్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. ప్రకాశం జిల్లా దొనకొండలో ఎస్పీజీ దేవాలయం 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రెవరెండు రవిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజారిగా జేసీ ప్రభాకర్ పాస్టర్ అధ్యక్షతన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ప్రత్యేక ప్రార్థనలతో మరియు ఆలయ ప్రతిష్ట ప్రసంగం జేసీ ప్రభాకర్ పాస్టర్ ప్రసంగించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధ దంపతులను శాల్వా కప్పి సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ సంజీవరాజు, ట్రెజరర్ శాము, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అసోసియేషన్ సెక్రటరీ బి జయరాజు, కార్యవర్గ కమిటీ, యూత్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.